అన్యదా భావించవచ్చు, గట్టిగా మాట్లాడుతున్నారని. ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది ఉన్నటువంటి గ్రామంలో 300 మంది కూడా ఇక్కడ రాలేదు అంటే బాగుపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అని ఆలోచించండి. హైదరాబాద్ లో పని పాట లేకుండా వస్తున్నాను కదండి, లక్ష లక్ష రూపాయలు ఇస్తున్నాను ఏమండి, గ్రామంలో కష్టపడ్డాను అవునా కదా, చేయొద్దండి అవునా కదా, అవునా లక్ష లక్ష లక్షలు ఇస్తున్నాడు. పిల్లలు మీరు లేకపోతండి, వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు ఏమండి, సాయిబాబా పుట్టపర్తి నుంచి డబ్బులు పంపిస్తున్నాడు అవునా, గట్టి గట్టి చెప్పండి నా చిన్నపల్ల అవునా. వంద మంది చేసేటువంటి లేదన్నారండి, ఊరుకోండి. బాలయ్య గారికి కూడా పాత తెలుసు, వెంకయ్య గారికి కూడా తెలుసు, లక్ష రూపాయలు. ఈ విషయాలు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుని ముందు ముందు మనం ఏం చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం, అర్థమైందా? అన్నిదా భావించకండి, అందరూ కూర్చోండి. ఇది ఊరికే ఇలా విని ఇలా పోవడం కాదు, అలా విని అలా పోతున్నారు కాబట్టి 1.5 సంవత్సరం పట్టింది ఈ కార్యక్రమాన్ని చేయడానికి. ఇలాంటి గ్రామ సభలు, ఇలాంటి జీవితంలో మనం మల్లాపురం జరిగినప్పుడు చేస్తున్నామా? రాత్రి 10 గంటప్పుడు ఆలోచించండి, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇలాంటి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు మనమంతా మాట్లాడుకుంటున్నాం, వెనక మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ కూర్చి మాట్లాడుకుంటే అందరికీ ఒకటే రకమైనటువంటి విధి విధానం తెలుస్తుంది. సత్యసాయిబాబా సమస్త వాళ్ళు సభ్యుల వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుస్తుందని ఇక్కడికి రావడం జరిగింది. వింటున్నారా? వింటున్నారా? మీకు ఇష్టం లేకుండా చెప్పండి, ఇక్కడ కట్టేసి వెళ్ళిపోతాం తర్వాత ఏం తొందర లేదు. మాకు పక్క గ్రామాలు చాలా ఉన్నాయి చేసుకోవడానికి, మల్లాపూర్కే రానక్కర్లేదు మేము బాగుపడాలంటే. ఏమండి నేను మీరు హలో అమ్మా వినండి వినండి అమ్మా తల్లు కూర్చోండి కూర్చోబెట్టండి, ముందుకు మగవాళ్ళంతా ముందుకండి, సత్య వాళ్ళకి చెప్పు, సత్యనారాయణ వాళ్ళు గాంధీష్యా కూర్చోబెట్టు అందరి.